అని మా అమ్మ ఇట్లా గ్రేప్స్ కట్ చేసేస్తారు మాకు మీ అమ్మ. అయిపోయింది ఆ వీడియో మొన్ననే. కాదు ఆ వీడియో పెట్టినాంలే కాదు, ఇందాకేమనింది నువ్వు మంచిదానివని నువ్వు నన్ను అన్నావు ఎందుకంటే ఫుడ్ ఇచ్చినాను అని. అక్కేమనింది అమ్మ తినడానికి తిండిని ఇచ్చినావు, గ్రేప్స్ ఇచ్చావు, తర్వాత ఆడుకోవడానికి చెల్లిని ఇచ్చినావు, ఇంకేమనింది మరి చెప్పు. నువ్వు కరెక్ట్ గా చెప్పకుంటే మేము ఇట్లా చెప్తాం, చెప్పు అమ్మా. ఆడుకోవడానికి గ్రేప్స్ ఇచ్చావు, అమ్మా ఆడుకోవడానికి చెల్లిని ఇచ్చావు, తినేదానికి గ్రేప్స్ ఇచ్చావు, ఖర్చు పెట్టేదానికి డబ్బు ఇచ్చావు, ఊపిరి పీల్చుకునేదానికి దేహాన్ని ఇచ్చావు. అమ్మా ఎందుకమ్మా ఊరు కూరుకొని నిద్రపోతావు? ఇంకా చెప్పు. అడుక్కోవడానికి చిప్పని ఇస్తారా? తగ్గినంత కొవ్వునిచ్చాము, తగ్గినంత కొవ్వునిచ్చా, తినడానికి పొట్టనిచ్చాను, మాట్లాడడానికి నోరునిచ్చాను, అన్ని చూడనిక కళ్ళు విన్నిక చెవులు. కానీ ఎందుకమ్మా ఇక్కడ తెచ్చి పడేసావు? ఏం లేదంటే నేను అదే ఫస్ట్ కవిత్వమే నాది. అదే మా పాప కవిత్వం బాగుందా? లేదు కవిత్వం కానీ అది కదా, ఇక్కడే ఇక్కడే ఆగింది వెంకటేష్ సినిమాలో. నా బర్గర్ వచ్చేవరకు మళ్ళీ బర్గర్ ఆగి రేప్స్ తిని మళ్ళీ బర్గర్ ఆర్డర్ చేసుకుని చూడండి. అంటే గ్రేప్స్ తింటే బర్గర్ తినకూడదా జోష్న? గ్రేప్స్ తింటే బర్గర్ తినకూడదా? మా చిన్నది అయితే ఏమేమి తిన్నావు స్కూల్ నుండి వస్తానే? పిడికడ అటుకులు తిన్నది, ఒక మ్యాంగో తిన్నది, కొన్ని మ్యాంగో తిన్నా, కొన్ని గ్రేప్స్ తిన్నది, పొల్లిగోర అటుకులు తిన్నా, అదే పిడికడు, గ్రేప్స్ తిన్నా, ఇంకా గ్రేప్స్ మళ్ళీ ఇప్పుడు బర్గర్. బర్గర్ ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్, రాత్రి అన్నం ఎగర కొట్టేస్తా. చేసిన కొబ్బరి బర్ఫి రెండు పీసులు తిని కొన్ని గ్రేప్స్ తిన్నా. నాకు పడుకుందాము అంటే పడుకుపో. అదే అందుకే ఎందుకమ్మా ఊరి ఊరికే పడుకుంటా ఉంటా, ఎండాకాలం కదమ్మా అందుకే పడుకుంటున్నా. ఇంకా మదర్స్ డే ముందు రోజు ఎలా సరదాగా మెమొరీ మాట్లాడుకుంటుంటే రికార్డ్ చేశాను. ఏదైనా మేము సరదా చేసుకుంటున్నప్పుడు ఆ రికార్డ్ చేసుకొని మీకు పెడుతుంటాను. అంతే తప్ప వీడియోస్ కోసము నేను అలా రికార్డ్ చేయను ఎప్పుడు కూడా. అందుకే నా చేతిలో ఎప్పుడు మొబైల్ ఉంటే అది పట్టుకొని రెడీగా షూట్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కూడా చూడు మా చిన్నది షూట్ చేస్తూ ఉంటే నేను బాగలేను నన్ను షూట్ చేయొద్దని వెనక్కి పోతూ ఉంటే నేను షూట్ చేస్తూ ఉన్నా. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, బయటికి వెళ్తున్నాము. ఇంకా సరే మేము బయటికి వెళ్తూ పిల్లలకు కూడా గోల్డ్ షాప్కు తీసుకెళ్ళామన్నమాట. పిల్లలిద్దరికి స్టడ్స్ కొనిచ్చాను మదర్స్ డేగా, మదర్స్ డే స్పెషల్గా స్టడ్స్ కొనిచ్చిన. స్టడ్స్ కొనిచ్చేసిన వాళ్ళను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాను. ఇంకా మేమిద్దరము మా వారికి ఎవరో పరిచయం అయ్యారు, వాళ్ళు రమ్మని బాగా ప్రెజర్ చేస్తున్నారు, సో కోప్పడుతున్నారు రావట్లేదు అనేసి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పాపను దింపడానికి అక్కడ పరిచయం అయినారు అన్నమాట. పేరెంట్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సో అక్కడికి వెళ్తున్నాం. బట్ వాళ్ళది చూడు కథలు, బట్ 3 మంత్స్గా పిలుస్తున్నారు వాళ్ళు, 2 మంత్స్ అబోవ్ అయింది. ఇంకా పోగపోతే బాగుండదు, పిల్లలు రామంటే మేము వెళ్తున్నాం. సో వాళ్ళకు ఉన్న స్టర్స్ నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను వాళ్ళవి. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది, మాతో ఉంచుకోవటం ఎందుకులేని వాళ్ళ తెచ్చి పంపించాం. సో మదర్స్ డే స్పెషల్గా టమాటో రైస్ చేశాను, ఆమె అడిగింది పెద్ద పాప అడిగిందని. జస్ట్ గుర్తుగా ఇద్దరు ఈ చెవి పైవి గుట్టించుకున్నారు కదా, కింద ఒకటి పై ఒకటి చెరి 4 జతలు కావాలి, ఎప్పుడు తక్కువ అవుతూ ఉంటే సరే అని గుట్టించాను. ఇంకా రస్తాలో ఆపేసి కారు ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళకి వెళ్ళాము. ఎవరైనా ఇంకా మ్యాంగో సీజన్లో మ్యాంగోసే కదా కొనేది, ఎవరింటికన్నా వెళ్తే ఆ స్వీటు హాటు తినడానికి ఆ సీజన్లో ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదని మ్యాంగోస్ అయితే అందరు తింటారని మ్యాంగోస్ తీసుకున్నాము. ఒకటండి నేను ఒకటే చెప్తాను, బంగారం అనేది ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నప్పుడు కొంటా ఉండాలా, కష్టం వచ్చినప్పుడు అమ్ముతూ ఉండాలా. చాలామంది కొంటే అమ్మరు, కష్టం వచ్చినా కానీ అలాగే భరిస్తారు కానీ అమ్మరు, తర్వాత అమ్మితే కొనరు. ఇది ఏం కాన్సెప్టో నాకు అర్థం అవ్వలేదు. భార్య అది పెళ్ళిళ్ళప్పుడు ఆడవాళ్ళకు బంగారం పెట్టేది ఏంటికి, వాళ్ళకి అవసరానికి పనికి వస్తుందని. సో మన ఫ్యామిలీకి అవసరమైనప్పుడు మనం కష్టాల్లో అమ్మడం తప్పు లేదు,
నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్యలో చెప్తా ఉంది, ఇల్లు కొనాలని నా వడ్డానం అమ్మేశానండి, పెళ్ళప్పుడు మా అమ్మగారు పెట్టిన వడ్డానం అని. ఇష్టన్నైనా నేను అంత పెద్ద వస్తువు అమ్మితే మళ్ళీ కొనగలరా అంటే ఇంటికంటే ముఖ్యమా అని అన్నది. అలా చేస్తారా ఎవరైనా? చాలా గ్రేట్ అమ్మాయి అసలు. ఇట్లా ఎవరిదైనా విన్నప్పుడు నేను వాళ్ళ నుండి నేర్చుకుంటుంటానండి. నేనైతే నాకు ఎవరికైనా డబ్బులు ఎప్పుడైనా ఇవ్వాల్సి వస్తే లాక్డౌన్లో కూడా నేను కొంత నా దగ్గర చిల్లర చిల్లర ఉన్నవన్నీ అమ్మేసి ముందు వాళ్ళకి డబ్బులు సెటిల్ చేశాను. మళ్ళీ చేతిలో 10,000 5,000 ఉంటే అప్పటికి ఆ రోజు పిల్లలు ఏదన్నా వస్తువు కావాలంటే అది కొనివ్వడం. దాంట్లో నేను ఎప్పుడు కూడా తరుగులు ఇవన్నీ చూడను. బ్యాంకులో పెట్టడానికి కూడా నాకు నచ్చదు. చాలామంది బ్యాంకులో పెట్టి సంవత్సరాలు వడ్డీలు కడతా ఉంటారు. ఎందుకంటే ఆ టెన్షను, మనం ఆ డబ్బులు విడిపించలేకపోతే అవసరమైనప్పుడు మనము కొంటూ ఉండాలి. మనకు డబ్బు అవసరమైనప్పుడు, అదే సారీ, డబ్బులు ఉన్నప్పుడు కొంటూ ఉండాలి, డబ్బు లేనప్పుడు అమ్ముతుండాలి. బంగారు కాన్సెప్టే నాకు అది. నేను ఎంత పెళ్ళైనప్పటి నుండి కూడా ఎంత చిల్లర చిల్లర ఏదన్నా కొనాలన్నప్పుడు చిల్లరవి వేసేస్తుంటాను, అది కొనుక్కుంటాను. మళ్ళీ ఏదన్నా కొనాలి అవసరమైనప్పుడు అమ్ముతుంటాను. సో నా దగ్గర ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్ గోల్డ్ అంటూ ఉండదండి. మీరు నమ్మరు, నాకు అది పెద్ద లెక్క కాదు. ఎప్పుడు అంటుంటాను, హైదరాబాద్ ఇల్లు కట్టేటప్పుడు మా ఆయన ఒక్క రూపాయి నన్ను అడగాలి, అడిగింటే ఆ రోజు బంగారు బ్యాంకులో పెట్టో ఇద్దుము, ఇచ్చింటే నా బంగారు నాకు నిలబడేది. నా ఇల్లు కట్టినాక 4 నెలలకే నా బంగారం అంతా పోగొట్టుకున్నాను, 50 తులాల బంగారు. అందుకే చెప్తున్నా, ఫ్యామిలీ హస్బెండ్కు సపోర్ట్ చేయలేని బంగారు ఉన్నా వేస్టే నా దృష్టిలో. అది ఆభరణం కాదండి, అవసరాలకు తీర్చుకునే వస్తువు. ఇదేనండి, చిన్న స్టర్స్గా ఉన్నాము మేము. 6,000 చిల్లర పడ్డది ఎంత? 6,000 చిల్లర అనేది మాకు జూ రాసి ఇచ్చిండ బంగారు షాప్ అతను. ఇప్పుడు నేను ఒక వీడియో చేసింటి చూడండి, మీకు అమ్ముతానన్నాను అమ్మేశాను అనేసి. ఎప్పుడు దాని చెవి వెనకల మర్రలు ఊడిపోవటము, ముందరిదిపోవటము, అది కింది దానికోసం పై సెట్ చేసుకొని ఎంత డబ్బు అయిపోగొట్టుకున్నాను అనేసి అవి అమ్మేశాను. ఆ మనీకి అప్పుడు పిల్లలు 2 జతలు 2 స్టర్స్ కొన్నారు. తర్వాత మిగిలిన డబ్బుకి పేపర్లో జూ రాపించుకొని వచ్చిన దగ్గర 2 నెలలు అయిపోయింది. మాకు పోవడానికి కుదరట్లేదు, ఇల్లు షిఫ్టింగ్ అది ఎక్కడికి పోతుందిలే అని ఉన్నాం. ఆ పేపర్స్ మిస్ అయిపోయింది. మా ఆయన మేము పోయే, మా ఆయన నా దగ్గర ఉందనుకున్నాడు అతను, మా నేను మా వారి దగ్గర ఇచ్చినానని. ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యన పేపర్ దొరకలే. పోయి అడిగినాం, వాళ్ళ బిల్ బుక్లో చూస్తే దాంట్లో చించేసి ఉన్నాయి మేము అడిగిన డేట్ది. వాళ్ళన్న ఊర్లో లేడు, ఆయన వస్తే కానీ తెలుస్తుంది అని. సో అతను నమ్మకంతో ఇచ్చాడండి, మీరు రెగ్యులర్గా వస్తుంటారు కదా, ఎంత అంటే 6,000 చిల్లర, 6,500 700 మాకు 400 గుర్తులేదు అంటే, అతను తీసుకోండి అంటే అక్కడికి 5,200 2 స్టర్స్. ఇంకా బ్యాలెన్స్ కూడా మళ్ళీ రాసిచ్చాడు. ఇప్పటికి దొరుకుతుందిలే పేపర్ ఎక్కడికి పోతుంది, మా దగ్గర అన్న బిల్లు మా అన్న వస్తే ఆయన దగ్గర ఉంటాయి, ఆయన వచ్చినాక చెప్తాను. అలాంటి వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు కూడా ఇవ్వడం గ్రేటు. మేము స్లిప్ పోగొట్టుకుంటే ఎవరు ఇస్తారండి? నువ్వు స్లిప్ తాపో నీకు ఇస్తాము అని మనిషి మనుషులు ఉన్నారు చూడండి. ఇంకా లేకుంటే మా దగ్గర స్లిప్ పోలేదు, మరి ఎక్కడ ఉందో చూడాలి. తొందరగా మా వారు పడేయారు, నేను కూడా పడాను. ఇంకా ఇదే అండి ఇవాళ వీడియో. మదర్స్ డే రోజు ఇలా గడిపేశాము. ఇంకా ఇంటికి వచ్చేసి బట్టలన్నీ మడతపెట్టేసి ఇలా చెప్పాను కదా మీకు, బ్యాగ్లో పెట్టుకుంటాను. కింది అల్మార్లో తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది.